హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 యాక్షన్ అతి త్వరలో జరగబోతుంది, అండ్ రిలీజ్ లిస్ట్ కూడా మనకు ఒక 10 డేస్లో రిలీజ్ లిస్ట్ రాబోతుంది. సో ఆ లిస్ట్ తర్వాత మనకు టార్గెట్ ప్లేయర్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. అండ్ అంతకంటే ముందు ఖచ్చితంగా యాక్షన్లకు వచ్చే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అండ్ తెలుగు టైటన్స్ ఈసారి మారాలంటే కంప్లీట్గా మారిపోవచ్చు, కానీ దానికి ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకో విషయం, 45,000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు దాటిపోయారు. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి అంతా చాలా థ్యాంక్స్. నిజంగా మీరు చాలా ఎంకరేజ్మెంట్గా ఎప్పుడు ఉన్నారు. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రో కబడ్డీ అప్డేట్స్ అండ్ క్రికెట్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ ఈ ప్రో కబడ్డీ సీజన్ 10 అండ్ ఐపీఎల్ 2024 అయ్యేలోపు మనకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ దాటిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కబడ్డీలో అని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ అయితే ఒక మంచి ప్లేయర్ అవసరమైతే ఎంతైనా ఉంది. సో ఆ ప్లేయర్ అయితే పవన్ షెరావర్ కావచ్చు, నవీన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, సచిన్ తన్వర్ ఆర్ అర్జున్ దేశ్వాల్. సో ఇలాంటి ప్లేయర్ అవసరం అయితే చాలా వరకు ఉంది. సో ఇప్పుడున్న ప్లేయర్స్ అంతా పోయిన సీజన్లోనే ఫామ్లో లేరని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేయర్స్ని కొనొచ్చు, ఒక 2 కోట్లు మనకు ప్రైజ్ మనకు వాళ్ళకి ఇచ్చైనా కూడా కొనొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే, మనం పవన్ షెరావర్ను కొన్నామనుకోండి, వెంటనే ఆ టీం తమిళ తలైవాస్ ఏబిఎం కార్డు లేపేశారంటే అటు వెళ్ళిపోవడమే. సో నవీన్ ఎక్స్ప్రెస్ని కొంటే ఢిల్లీ వాళ్ళు కనుక ఏబిఎం కార్డు లేపితే అటు వెళ్ళిపోవడమే. సో ఈ విధంగా ఒకటైతే ఉంది. అండ్ దానివల్ల ఎవరు దొరకపోవచ్చు, ఎవరైనా మంచి ప్లేయర్ దొరకవచ్చు. అండ్ అదేవిధంగా రాహుల్ చౌదరి 10 లక్షలు అండ్ సిద్ధార్థ్ దేశాయ్ 20 లక్షలు లాస్ట్ సీజన్లో. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తారు. అంత డబ్బుకు వాళ్ళైతే రిటైన్ కారు. అండ్ వాళ్ళకి ఈసారి ఎంత డబ్బు పలుకుతుంది, ఏదైనా షాకింగ్ ఉంటుందా ఈసారి చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో తెలుగు టైటన్ అయితే మంచి ప్లేయర్స్కి టార్గెట్గానే ఉంటారు, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా దొరుకుతారు. అండ్ వాళ్ళు ఎబిఎం కార్డు వాడితే మాత్రం అది మనం ఏం చేయలేం, ఆ విధంగా అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ కొందరు ప్లేయర్స్ వాంటెడ్గా యాక్షన్లోకి వస్తారు. ఈసారి పర్స్ వాల్యూ చాలా అమాంతంగా 5 కోట్ల వరకు పెరగడం జరిగింది, కాబట్టి చాలా ఎక్కువ డబ్బు వస్తుంది. సో ఈ విధంగా ఎబిఎం కార్డు వాడి వాళ్ళ టీమ్స్ తీసుకుంటే తెలుగు టైటన్స్కి రైడర్స్ అయితే మారరు. కానీ కోచ్ మాత్రం ఉన్న ప్లేయర్స్తోనే అద్భుతంగా ఆడించే కెపాసిటీ ఉన్న కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, కాబట్టి డెఫినెట్గా ఈసారి చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్స్ ఎవరైనా కోచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది దాదాపు.